మంత్రశక్తి మా మీద పారదు. అసూయ ద్వేషాలు గల నువ్వు ఈ పవిత్ర ధర్మపీఠం మీద కూర్చోవడానికి అనర్హుడివి. వెళ్ళిపో. క్షత్రియోచితమైన మా సాహసమును అసూయగా భావించే మందబుద్ధి మీది ఈ పీఠము నిష్ఠించక మానను. ఆమె నా స్వాధీనంలో ఉన్నది. మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడికి తీసుకురావడానికి సంసించాను. విక్రమార్కునిగా ఈ రాజ్యాన్ని మీరింకా కైవసం చేసుకోకుండా జాప్యం జరిగి ఈ నగరమును పరిరక్షించే ధర్మదేవతను తరిమిగొట్టబోతున్నాను. విక్రమార్కునిగా నేను శాసనం చేసిన ఈ మూర్ఖ ప్రజలు గుడ్డిగా తల ఒగ్గక తప్పదు. దానితో ప్రజా జీవితము దార చోర కలుషితమై యూత మద్యపాన మదోన్మత్తమై అణగారిపోగలదు. అది మన ప్రస్తుత కర్తవ్యం. ప్రతిభాశాలి అయిన భట్టి వచ్చి ప్రతిఘటించవచ్చు. ఉపాయం ఆలోచించండి. కావచ్చు, భట్టి కుమారుడు కుమార్తె పసివాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు ప్రమాదకరమైన కంటకములు. తక్షణం వారిని ఇక్కడి నుంచి తొలగించు. ఒకవేళ బట్టి వచ్చినా బిడ్డల వియోగముతో కుమురుతూ వారి అన్వేషణకై వెళ్ళిపోవు. మీరేం భయపడకుండా ఇక్కడే పడుకోండి, నేను ఇప్పుడే వస్తానుగా. అన్నయ్య నాకు ఆకలి వస్తుందండి, నేను పండ్లు పాలు పలహారాలు అన్ని తెస్తానుగా. తొందరగా తెస్తావా? ఓ